మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో టీజేఎస్ అధినేత కోదండరామ్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇవాల భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ పైన జరిగిన దాన్ని ఆత్మ గౌరవ దాడిగా పరిగణిస్తామని కోదండరామ్ అన్నారు. ఈటల విషయంలో ఐక్య వేదికగా నిర్మాణం అవ్వాలనే ఆలోచనలో సమావేశమయ్యామని తెలిపారు. కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు చేరులో భాగంగా ఐక్య వేదిక నిర్మాణం అనేది ఏ రూపకంగా జరుగుతుందో చూడాలని కోదండరామ్ తెలిపారు. తన పద్ధతులను పాటించటం కేసీఆర్ గారికి ఇంటా వంట లేదా ఏదైనా తను చెప్పినట్టుగా వినాలి, తన ప్రతిరూపంగా ఉండాలి, తన నీడగా బతకాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. ఆ విషయంలో ఏమాత్రం విభేదించినా విపరీతమైనటువంటి విద్వేషంతో ఆయన వ్యవహరిస్తాడు. పూర్తిగా దెబ్బగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు, ఆర్థికంగా రాజకీయంగా కూడా. ఇవాళ నిజంగా కూడా ఇంటి సభ్యులు వాళ్ళకి ఏం సంబంధం అని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇక్కడ ఉన్నదా రాజకీయాల్లో మనం ఎక్కడన్నా నిన్నమా? అది ఇట్లా దాడులు జరుగుతున్నటువంటి సమయము నిజంగా కూడా ఎంత దురదృష్టం అంటే తెలంగాణలో ప్రజలు వైద్యం దొరకక టీకాలు దొరకక లైన్లలో కన్నాడుతుంటే ఆ విషయం వదిలిపెట్టి అలా వచ్చి అక్కడ జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ రక్షణ లేదు. ఇంత కష్ట పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తుంటే పిలిచి మాట్లాడి పరిష్కారం చూపాలి. ఆ పరిష్కారం చూపవలసిన సమయము కోవిడ్ మీద అందరినీ కలుపుకొని పోయి ప్రతిపక్షాలను కూడా పిలిచి కొట్లాడవలసినటువంటి సందర్భము. ఈ రకమైనటువంటి రాజకీయ కక్షలతో తన సమయం గడపడం చాలా దురదృష్టకరం.